స్తుతి ఘనత మహిమా చెల్లించుడి ఆయన చేసిన మేలులు తలచి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి స్తుతి ఘనత మహిమా చెల్లించుడి పరమున తండ్రితో సమానుడైనను ఇహమున మనతో సామాన్యునిగా పరమున తండ్రితో సమానుడైనను ఇహమున మనతో సామాన్యునిగా కన్యక గర్భమున జనించి పాపరహితునిగా జీవించెను కన్యక గర్భమున జనించి పాపరహితునిగా జీవించెను స్తుతి ఘనత మహిమా చెల్లించుడి ఆయన చేసిన మేలులు తలచి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి స్తుతి ఘనత మహిమా చెల్లించుడి యేసుని నామము నమ్మిన వారిని రక్షించెదనని అభయమునిచ్చెను యేసుని నామము నమ్మిన వారిని రక్షించెదనని అభయమునిచ్చెను జీవాహారం జీవాధిపతి జయ జీవితము మనకిచ్చును జీవాహారం జీవాధిపతి జయ జీవితము మనకిచ్చును స్తుతి ఘనత మహిమా చెల్లించుడి ఆయన చేసిన మేలులు తలచి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి స్తుతి ఘనత మహిమా చెల్లించుడి. క్రైస్తవుని యొక్క యాత్ర అన్న అంశంలో దినదినము చక్కగా అంశములు నేర్చుకుంటూ దేవుని యొక్క ప్రేమలో ఇప్పటి వరకు మనము చక్కగా అన్ని విషయాలలోనూ తెలుసుకుని ఉన్నాము. అయితే ఈ సమయం ముందు దేవుడు మరొక మంచి అవకాశం అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ క్రైస్తవ ప్రేమలో దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు వరకు అందరూ చక్కగా ఆత్మలో బలపరచబడినందుకు పరిశుద్ధాత్మ ఇంకనూ సహాయము చేస్తూ మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ క్రైస్తవుని యొక్క యాత్ర అనే అంశంలో యూదా రాసిన పత్రికలోను ప్రారంభములో క్రైస్తవులుగా మనం ఎలాగైతే పిలువబడి ఉన్నామో ఇహలోకములో నాశనమైపోతున్న సమయంలో పాపపు ఊబిలో పడిపోతున్న సమయంలో దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి తన ప్రేమను మనకు వెల్లడి చేసి తన పరిశుద్ధాత్మలోని మనల్ని ఏ రీతిగా నిలబెట్టుకుని భద్రపరుచుకుని ఉన్నారో తెలుసుకుని ఉన్నాము. అంతేకాకుండా ఇహలోకములో అబద్ధ ప్రవక్తలు మోసపుచ్చిపోయిన మాటలతోటి మన దగ్గరికి వస్తున్న సమయంలో ఎంత జాగ్రత్తగా మనము ఉండాలి అన్న విషయాలను కూడా మనము తెలుసుకుని ఉన్నాము. అయితే ఈరోజు ఈ క్రైస్తవుని యొక్క యాత్రలో ముగింపులోనికి వచ్చి ఉన్నాము.
మన జీవితంలో మనం ఏదైనా ప్రారంభించినట్లయితే, ఏదైనా ప్రారంభము జరిగినదంటే దానికి ఒక ముగింపు తప్పనిసరిగా ఉంటుంది, ఉండవలసిందే. అదే రీతిగా ఈ క్రైస్తవుని యొక్క యాత్రలో కూడా యోధా రాసిన పత్రికలోంచి మనము ప్రారంభించుకుని ఈరోజు ముగించుకోబోతున్నాము. అంటే ఆఖరుగా దేవుని యొక్క సన్నిధానంలో అన్న విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. క్రైస్తవుని యొక్క యాత్రలో ప్రారంభము ఈ లోకములో మనకు జరిగి ఉన్నది, కానీ ముగింపు పరలోక పట్టణములో దేవుని యొక్క సన్నిధానంలో వేవేల దూతలతోనూ అతి పరిశుద్ధమైన స్థలములో దేవునితో మనం ఉండబోతున్నామని మనకు తెలియజేయబడుతున్నది. అయితే ఈరోజు యూదా రాసిన పత్రికలోంచి మనం ఆఖరు వచనాలు చదువుకుందాం. 24-25 వచనాలు. త్రొట్టిల్లకుండా మిమ్మును మీరు కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిల్వపెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్వమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వము నుండి ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఈ చక్కనైన వచనాలు మాట్లాడుతూ ఈ చక్కనైన ముగింపు మనకి యూదా తన పత్రికలో ఇస్తూ ఏమని తెలుపుతున్నారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ జాగ్రత్తలో దేవుడు తన ప్రేమను చూపిస్తూ యేసుక్రీస్తు వారు మనల్ని ఈ క్రైస్తవ యాత్రలోంచి ఒక ముగింపుకు తీసుకువెళ్ళి మనల్ని దేవుడి ముందు పెడతాననేసి చక్కని మాటలు జ్ఞాపకము చేస్తున్నారు. దేవుని ముందు పెట్టక మునుపు ఈ శరీరముతోనూ ఈ తలంపులతోనూ ఈ జీవితముతో కాదు, కానీ నిర్దోషులుగా మనల్ని పెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. అది చేసేది యేసుక్రీస్తు వారు. తన ప్రియమైన కుమారుడు నీ కోసం నా కోసం చనిపోయింది, ఇదే కారణం వల్ల చనిపోయి అన్నారు. దేవుని యొక్క బిడ్డలుగా ఎంత సంతోషకరమైన శుభవార్తము మనం వినటమే కాకుండా ఆనందముతోటి సంతోషముతోటి జీవితకాలమంతా యుగ యుగములు ఆ యేసుని యొక్క సన్నిధానములో నిర్దోషులుగా ఇక మీదట పాపము అనేది లేకుండా జీవించటానికి మనం ఆశపడాలి. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క సన్నిధానములో ఆ రీతిగా దేవుని యొక్క ప్రేమ ముందు మనం నుంచోబోతున్నామో, ఆ దినమందే యేసుక్రీస్తు వారి యొక్క సిలువకి ఆయన చిందించిన రక్తానికి కూడా ఒక విలువ ఉంటుందని మనకు తెలియజేయబడుతున్నది. దేవుని యొక్క బిడ్డలగా మనం ఏ పని చేసినప్పటికీ, ఏ కార్యక్రమము చేసినప్పటికీ మనల్ని మనము భద్రము చేసుకుంటూ మన తోటి విశ్వాసుల్ని రక్షించుకుంటూ అన్యజనులను కూడా మన ప్రేమలోనికి దేవుని యొక్క ఉచితమైన కృపలోనికి దేవుడు మనకు అందిస్తున్న ఈ రక్షణలోనికి వారిని కూడా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందని దేవుని యొక్క ఆశ. నిన్ను ఏ రీతిగా దేవుడు కాపాడుతున్నాడో అదే రీతిగా దేవుడు అందరినీ కాపాడగోరుచున్నాడు. నువ్వు ఎలాగైతే రక్షణ పొందాలని యేసులోను ఆశపడుతున్నావో, ఆ పరలోక పట్టణములో దేవునితో యుగ యుగములు ఉండాలని నువ్వు ఏ రీతిగా అయితే రాత్రి పగళ్ళు దేవునిలో ఉంటున్నావో, అదే రీతిగా ఇతరులకు కూడా మనకి సహాయం చేయాలి. గత వాక్యములో మనము నేర్చుకుని అన్నాము, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే మనము మన కోసము బ్రతకటలేదు, మనం చనిపోయినా మన కోసము చనిపోవటలేదు, కానీ ఆ ప్రభు కోసం చేస్తూ ఇతరులకి ఈ సాక్ష్యము వెల్లడి చెప్పటానికి మనము చేస్తున్నాం అన్నట్లు నేర్చుకుని అన్నాము. అదే రీతిగా ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు నిన్నును నన్నును ఏర్పాటు చేసుకుని ఉన్నాడంటే, నీవు నేను రక్షించబడి ఉన్నామంటే మన ద్వారా అనేకుల్ని తీసుకురావటానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేనట్లయితే, ఒకవేళ యేసుని ఇంకా స్వరక్షకుడి కింద అంగీకరించకుండా వేచి ఉన్నట్లయితే సమయము ఇదే. ఒకనొక దినాన్న దేవుని ముందు మనము నుంచోటానికి చక్కని అవకాశాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అందుకనే లోకాశ్యల్లోని మనం మునిగిపోకుండా లోక తీరులో మనం మిగిలిపోకుండా దేవునిని స్వరక్షకుడి కింద అంగీకరించి ఆ ఉచితమైన కృపను అందుకోవలసిందిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే
ఆ దేవుని యొక్క పరలోక పట్టణంలో మనం నుంచోటానికి యేసుక్రీస్తు వారి హలోకంలో ఉండేటప్పుడు ఒక ఉపమానము చెప్పి ఉన్నారు. ఆ ఉపమానము మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనము చదువుకుంటున్నాము. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఇంటి యజమానుడు ఒక దూర ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మొట్టమొదటి సేవకుడిని పిలిచి అతనికి 10 తలాంతులు ఇచ్చినట్లు మనకు తెలియజేయబడుతున్నది. ఆ 10 అటులతోటి నువ్వు రెట్టింపు చేసి మరోసారి వచ్చేటప్పటికి నీవు నాకు అప్పజెప్పవలసిందిగా యేసుక్రీస్తు వారు ఆ యజమానుడు చెప్పిన రీతిలో చెప్పి ఉన్నారు. రెండోవాడిని పిలిచి వానికి 5 తలాంతులు ఇచ్చి ఉన్నారు. మూడోవాడిని పిలిచి 1 ఇచ్చి ఉన్నారు. చాలా కాలము తర్వాత ఇంటి యజమానుడు తిరిగి వచ్చి 10 ఇచ్చిన వాని దగ్గరికి వచ్చి, ఇదిగో సేవకుడా, నీకు 10 ఇచ్చాను కదా, నువ్వు ఏమి చేసి ఉన్నావని చెప్పినప్పుడు ఆ సేవకుడు చక్కగా సంతోషంతో, ఇదిగో దేవా, నాకు 10 ఇచ్చి ఉన్నావు, నేను వాటిని రెట్టింపు చేసి ఉన్నానని చెప్పి ఉన్నాడు. ఎంత చక్కని కార్యక్రమం అతను చేసి ఉన్నాడు. రెండవాడిని పిలిచి ఉన్నారు. నీకు నేను 5 ఇచ్చి ఉన్నాను కదా, నువ్వు ఏమి చేసావని చెప్పినప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన 5 ఇగోండి, ఈ 5తోటి ఇంకొక 5ను నేను దాన్ని చేసి ఉన్నాననేసి చెప్పి ఉన్నారు. దేవుడు ఆనందించి ఉన్నాడు. ఆ ఇరువురికి ఒక్కొక్క వ్యక్తికి దేవుడు వారి సేవకులుగానే చేయకుండా 10 పట్టణాలకి యజమానుడిగా చేసినట్లు లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతున్నది. దేవుని యొక్క బిడ్డలుగా మన కార్యక్రమములు, మన తలంపులు, అంతేకాకుండా దేవుడు మనకిచ్చిన తలాంతులను కూడా అదే రీతిగా రెట్టింపు చేసుకుని ఇతరులకి సాయము చేస్తూ మనకు మనం రక్షించుకుంటూ మన దేవుడు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాడు. అయితే ఉపమానం అక్కడితో అయిపోలేదు. యేసుక్రీస్తు వారు ఆ యజమానుడు మరొకటి దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆఖరు వాడి దగ్గరకు వచ్చి, నీకు ఆ తలాంతిని ఇచ్చి ఉన్నాను కదా, నువ్వు ఏమి చేసి ఉన్నావని చెప్పినప్పుడు విచారముగా అతను మాట్లాడిన మాటలు చూసుకున్నప్పుడు చాలా యజమానుడికే బాధ వేసి ఉన్నది. నీవు మంచివాడువు కాదు, నువ్వు స్వార్థపరుడువు, నా పైన ఉన్న వారికేమో నువ్వు ఎక్కువిచ్చి నాకు తక్కువ ఇచ్చి ఉన్నావు, అందుకనే నేను దీన్ని ఏమీ చేయకుండా భూమిలో కప్పెట్టి వేసి ఉన్నాననేసి అతను సమాధానం చెప్పి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ యజమానుడు అతన్ని దూషించి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేసి అతన్ని చీకటి కొట్టులో కట్టివేసినట్లు వాక్యము మనకు చెప్తున్నది. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా మనము జీవిస్తున్నామంటే, ఇతరులకి సాక్ష్యము చెబుతూ మనం ఉంటున్నామంటే, నీవిచ్చిన కార్యక్రమము, నాకిచ్చిన కార్యక్రమము మనము దేవునికి ఎలాగా తిరిగి అప్పచెప్పుతున్నాము. అయితే ఆ యజమానుడు మొట్టమొదటి వాడి దగ్గరకు వచ్చి చక్కనైన మాటని మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మాటను మనం కనుక్కుందాం. 17వ వచనము చూసుకున్నప్పుడు అతడు, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. బల మంచి దాసుడా, చక్కనైన మాటలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ లోకంలో చిన్న చిన్న పనులు చేసినప్పుడు, ఈ లోకంలో చిన్న చిన్న ఉద్యోగాలు మనం చేస్తున్న సమయంలో ఎవరైనా మనల్ని వచ్చి మెచ్చుకున్నట్లయితే చాలా ఆనందపడతూ ఉంటాము. అలాంటిది ఒక యజమానుడు వచ్చి బల మంచి దాసుడా అని మాట మాట్లాడినప్పుడు ఎంత గర్వంగా మనము ఉంటాము, ఎంత సంతోషకరంగా ఆ పరలోక పట్టణంలో దేవునితో ఆ మాటలు మనం వింటూ ఆనందిస్తాము. నీకు ఏదో వస్తుంది, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని రక్షణ మార్గం ఇతరులకు చెప్పటం కాదు. కానీ ఒకనా దినమందు యోధా రాసిన పత్రిక ద్వారా, నిర్దోషులుగా దేవుడు ఆ పరలోక పట్టణంలో ఆయన ముందు నిన్ను నించోపెట్టుకుంటున్న సమయంలో ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు వారు, ఆ పరిశుద్ధాత్మ, వేవేల దూతలు వీరందరూ కలిసి బల మంచి దాసుడా, బల మంచి దాసురాలా అని పిలిపించుకునే సమయాన్ని నువ్వు వేచి ఉన్నావా? ఆ సమయము అతి త్వరలోనే ఉన్నది. దేవుడు తన వేవేల దూతలతోటి నీకిచ్చిన పని, నాకిచ్చిన పని ఎంతవరకు మనం ముగించామని చూస్తానికి ఆయన వస్తున్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని, ఆ తలంపులు మనం జ్ఞాపకము చేసుకుని
బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అనిపించుకోవటానికి, మన క్రైస్తవ జీవితాన్ని మనము నిర్దోషులుగా ఉండటానికి ముందుకు తీసుకువెళ్ళాలి. ఒక ప్రయాణాన్ని మనం మొదలుపెట్టామంటే ప్రయాణంలో విజయము పొందే వరకు ఆ ప్రయాణం నుంచి మనం వెనక్కి వెళ్ళకూడదు. అదే రీతిగా ఈ క్రైస్తవుని యొక్క యాత్రలో మనం ముందుకు కొనసాగుతున్నామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, లోకము నిన్ను వేలెత్తి చూపించి తప్పులు పడుతున్నప్పటికీ, యేసులో ఎప్పుడైతే నీ హృదయాన్ని ఉంచుకుని, ఎప్పుడైతే యేసులో జీవిస్తూ, ఎప్పుడైతే ఆత్మలోను నడుచుకుంటూ శరీరాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తావో, అప్పుడే ఆ యాత్రలో నువ్వు విజయము పొందుతావని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, యహలోకంలో మనం ఏ క్రియ చేసినప్పటికీ, ఏ తలంపుతో ఉన్నప్పటికీ, గతసారి మనము నేర్చుకుని ఉన్నాము, ప్రతిదీ తీర్పులోనికి వస్తుంది. గూఢమైన ప్రతి అంశమును దేవుడు తీర్పులోనికి తీసుకొస్తారనేసి చెప్పి ఉన్నారు. అయితే ఈరోజు నీ జీవితము, నా జీవితం ఏ రీతిగా ఉన్నది? క్షమించరాని పాపము మన మనసులో దాచుకుంటున్నామా? దేవుణ్ణి మన క్షమాపణ అడగకుండా దేవుని యొక్క సన్నిధానములో ఇంకా నీతిమంతులుగా ఉంటున్నాం అనుకుంటూనే మనము జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. ఇప్పటి వరకు గడిచిన దినాల్లో తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసి ఉన్నామో మనకైతే తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్మ సహాయముతోటి ఒకసారి దేవా నా జీవితాన్ని ఒకసారి కనుపరచుము, క్షమాపణ అడిగే బాధ్యత నాకు అనుగ్రహించు దేవా, ఎందుకంటే మీ కుమారుడు నన్ను కూడా మీ సన్నిధానములో నిర్దోషిగా నిలవబెట్టడానికి సమయాన్ని అనుగ్రహించు దేవా అని మనము బ్రతిమాలి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు సహాయము చేస్తాడు. దావీదు మహారాజు తన జీవితంలో చూసుకున్నప్పుడు అతను కూడా రాజు అయినప్పటికీ మనకులాగే పాపములు చేసి ఉన్నాడు, మనకులాగే తప్పుడు దారును పట్టి ఉన్నాడు. కానీ దేవుణ్ణి బతిమాలుకుంటూ, దేవా శుద్ధ హృదయమును నాకు దయచేయము, నీ ఆజ్ఞలు చెప్పున, నీ వాక్యము చెప్పున నా కళ్ళు తెరువు ప్రభువా, పాపము నుంచి నేను దూరంగా ఉండటానికి సహాయము చేయి ప్రభువా అనేసి ప్రార్థన చేసి ఉన్నాడు. అయితే తీర్పు అనేది తప్పనిసరిగా వస్తుంది. తీర్పు ఉన్నది కనుక క్రైస్తవులుగా ఉండటానికి మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే తీర్పు ఉన్నప్పటికీ రక్షణ అనేది దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆ తీర్పు దినములో నువ్వు నుంచునేటప్పుడు నువ్వు ధైర్యముగా నుంచునవచ్చు. యహలోకంలో మనం ఎక్కడికన్నా తప్పు చేసినప్పుడు, చేయకుండానే ఒక్కొక్కసారి మనం ఎక్కడన్నా దొరికిపోయినప్పుడు మనల్ని కోర్టులో ఎక్కడన్నా నుంచో పెడతారు. మన తరపున ఎవరు వాదిస్తారో అది వాయిదించినప్పటికీ మనము నెగ్గుతామో ఓడిపోతామో మనకు తెలియకుండానే మనం బాధపడిపోతూ దాంట్లో నిమగ్నం అయిపోయి ఒక్కోసారి కష్టకాలంలో జీవితమే నాశనం అయిపోతూ ఉంటుంది. కానీ సంతోషకరమైన దినం వస్తుంది. సంతోషకరమైన శుభవర్తమానము ఏంటంటే, ఆ తీర్పు దినాన నువ్వు దేవుని ముందు ఒక నిర్దోషినిగా నుంచున్నప్పటికీ యేసుక్రీస్తు వారు వచ్చి, ఈ కుమారుణ్ణి నేను క్షమించి ఉన్నాను, ఈ కుమార్తెని నేను క్షమించి ఉన్నాను దేవా, ఇతని పరలోక పట్టణానికి అర్హురాలుగా అర్హునిగా చేయమని యేసుక్రీస్తు వారే ఉత్తరవాదిగా ఉండబోతున్నాడు. నువ్వు ధనము ఇవ్వక్కర్లేదు, నువ్వు జీవితాన్ని వ్యర్థము చేసుకోకర్లేదు, భూమి ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వకుండానే ఉచితంగా ఆ ఉత్తరవాది నీ కోసము నా కోసము మనల్ని నిర్దోషులుగా ఆ పరలోక పట్టణములో దేవుని మీద ముందు ఉంచటానికి సాయం చేస్తున్నాడు. అయితే ఆ చక్కనైన శుభము దినాన్న నీవును నేను ఆ దేవుని ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్నామా? మనకి సహజంగా చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు ప్రేమమూర్తి కనుక మనం చేసిన తప్పులు మనం ఎలాగైతే మర్చిపోతున్నామో అదే రీతిగా మర్చిపోతున్నాం అనుకుంటాము. కానీ దేవుడు పాపాన్ని ప్రేమించడగానే పాపిని మట్టికి ప్రేమిస్తాడు. నీవు చేస్తున్న తప్పులు తెలిసి చేస్తున్నప్పటికీ నువ్వు క్షమాపణ అనేది నీ హృదయంలో, పశ్చాత్తాపము నీ హృదయంలో వచ్చి క్షమాపణ కోసము దేవుణ్ణి నువ్వు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనందరికీ చక్కని క్షమాపణ అనుగ్రహిస్తాడు. అందుకనే దానియేలు గ్రంథంలో మనము చూసుకున్నప్పుడు ఒక మంచి విషయాన్ని, మనం ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాము. ఈ దానియేలు గ్రంథము ప్రవచన గ్రంథము. ఈ గ్రంథంలో మనము 7వ
అధ్యాయంలో మనము చూసుకున్నప్పుడు దానియేలుకి దర్శనములోనే పరలోక పట్టణంలో జరుగుతున్న విషయాన్ని అతనికి కనబడి ఉన్నది. 7వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నప్పుడు చక్కనైన విషయము పరలోక పట్టణములో తీర్పు తీర్చడానికి తీర్పు గడియ వచ్చి ఉన్నది కనుక ఒక తీర్పు జరుగుతున్నట్లు మనకు తెలియచేయబడుతున్నది. అది ఏ రీతిగా ఉన్నదంటే 9వ వచనము చదువుతున్నాను. 7వ అధ్యాయము 9వ వచనం. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. సింహాసనములు వేయుటకు చూసి తిని ఇంకా మహావృద్ధుడు అక్కడ కూర్చుండి ఉండెను. అక్కడ చూసుకున్నప్పుడు ఎన్నో సింహాసనములు వేసి ఉన్నారు. తీర్పు తీర్చుతున్న సమయంలో దేవుడు అక్కడే ఉండడు. యేసుక్రీస్తు వారు అక్కడ ఒక ఉత్తరవాదిగా ఉండడు. తన దేవదూతలు ఉంటారు. 24 పెద్దల మధ్యలో జరుగుతూ ఉంటుంది. లోకములోంచి ప్రతి ఒక్కరిని పరలోకములోంచి దేవుడు ఎంపిక చేసుకుని నా తీర్పు సత్యమైన తీర్పు, నా ప్రేమ నిజమైన ప్రేమ అని కనుపరచబడటానికి అందరి సమూహములో తీర్పు తీర్చబడుతున్నది. ఆ తీర్పు గడియలోనికి ధైర్యముగా, ఇదిగో నన్ను యేసుక్రీస్తు వారు క్షమించి ఉన్నారు, నేను సిద్ధముగా ఉండి ఉన్నామని ముందుకు వెళ్తున్నామా, లేకపోతే భయపడుతూ ఏమైపోతాదో ఏమో, నేను క్షమాపణ అడగలేదని బాధపడవతామా? దేవుని యొక్క బిడ్డలారా, సింహాసనాలు వేయబడి ఉన్నవి. మహావృద్ధుడైన దేవుడు అక్కడ కూర్చుని నీకోసము నా కోసము తీర్పు తీర్చటానికి ఆయన సిద్ధముగా ఉండి ఉన్నాడు. కనుక తక్షణమే ఇదే క్షణంలో ఇదే తలంపుతోటి ఇదే ఆలోచనతోటి మన పాపములు క్షమించబడకుండా ఏదైనా ఉన్నట్లయితే దేవునికి మనం ఒప్పుకుందాం. దేవుని యొక్క సన్నిధానములో మనము ఆ పాపము క్షమాపణ కోసము దేవుని మనం బతిమాలుకుందాము. గతసారి మనం మాట్లాడుకునేటప్పుడు జీవ గ్రంథములోకి ఒకసారి పేరు ఎక్కించబడిన తర్వాత మరొకసారి తీసివేయబడతాదా లేదా అన్న విషయాన్ని మనము తెలుసుకుని జీవ గ్రంథములో పేరు మన జీవితము యేసుకిచ్చినప్పుడు లెక్కించబడుతుంది, మరి వెనకకు తీసుకువెళ్ళిపోయిన తర్వాత కొట్టివేయబడుతుందని మనం నేర్చుకుని అన్నాము. అయితే మలాకీ గ్రంథములో కూడా ఒక మంచి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటున్నాము. మలాకీ 3వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నప్పుడు, అప్పుడు యెహోవయందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవ చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరణించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున వ్రాయబడెను. ఇక్కడ చూసుకున్నప్పుడు యెహోవయందు భయభక్తులుగా ఉన్నవారు వారు మాట్లాడుకునేటప్పుడు యెహోవయందు నిలకడగా ఉండి యెహోవాను స్తుతిస్తున్న సమయంలో వారి కోసము జ్ఞాపకార్థ గ్రంథము అనే ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసి దాంట్లో లెక్కించబడుతున్నట్లు మనకు తెలియచేయబడుతున్నది. ఒకవేళ నీకును నాకును మనం చేస్తున్న క్రియలు, చేసిన క్రియలు మనకు చెప్పకపోయినట్లయితే, మనకు తెలియకుండానే దేవుడు దాయాలనుకున్నట్లయితే ఆ గ్రంథాలు ఎందుకు రాస్తారంటారు? ఒకనొక రోజు తీర్పులోనికి ప్రతి విషయమును తీసుకురావాలి. కనుక దేవుడి దగ్గర, దేవుని యొక్క సముఖములో ఆ రీతిగా లెక్కించబడుతున్నది. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నామంటే, దేవుని యొక్క సన్నిధానములో మనము జీవిస్తున్నామంటే, మనము జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, మన క్రైస్తవ యొక్క యాత్రలో నిలకడగా ఉండి ఆ సాతాను యొక్క అంధకార శక్తుల నుంచి మనము తట్టుకుంటూ, సాతాను యొక్క శోధన నుంచి మనము తట్టుకుంటూ బయటికి రావటానికి, విజయము పొందటానికి మనము చూసుకోవాల్సిందిగా మనకు తెలియచేయబడుతున్నది. అంతేకాకుండా ఇదే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 10-11 వచనాల్లో మనము చూసుకున్నప్పుడు ఇంకొక విషయాన్ని మనకు తెలియచేయబడుతున్నది. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచయకులుండిరి, కోట్ల కోట్లాది మనుషులు ఆయన యొదట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దేవుడు అక్కడే లేడు. ఈ వచనంలో చూసుకున్నప్పుడు కోట్ల కోట్ల మంది మనుషులు తీర్పు తీర్చబడటానికి, తీర్పును చూడటానికి నిలిచి ఉన్నట్లు దానియేలు దర్శనములో చూసి ఉన్నాడు.
గ్రంథములు కూడా విప్పబడి ఉన్నాయని చూసి ఉన్నారు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నామంటే అధైర్యము చెందకరలేదు. దేవుని యొక్క జీవ గ్రంథములో నీ పేరు లిఖించి ఉందో లేదో నువ్వు చూసుకుని దేవుని యొక్క క్రైస్తవుని యొక్క యాత్రలో మనం ముందుకు కొనసాగించుకుంటూ దేవునిలోనే నిలకడగా ఉండి దేవుని యందు ఆనందించుకుంటూ దేవుని వాక్యములోనే మనము స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్ళామంటే అదే విజయానికి మనల్ని నడిపిస్తుంది. ఈ క్రైస్తవుని యొక్క యాత్రలో మన ముగింపులోనికి వచ్చినప్పుడు మనందరము ఆ పరలోక పట్టణములో కలుసుకుని ఆ యెహోవ దేవుని యొక్క సన్నిధానములో ఆ కుమారుడు వచ్చి యేసుక్రీస్తు వారు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా అన్నప్పుడు మనలందరినీ చూస్తున్న సమయంలో ఎంత సంతోషకరంగా ఉంటుంది, ఎంత ఆనందంగా మనము ఉప్పొంగిపోతూ ఉంటాము. ఈ శరీరము మనకు ఉండదు, ఈ తలంపులు మనకు ఉండవు, ఈ జీవితము మనకు ఉండదు, ఇంకా బాధ అనేది ఉండదు, కన్నీరు అనేది ఉండదు, కష్టాలు ఉండవు. మనకి నిత్యము ఎల్లవేళలా ఆ పరలోక పట్టణంలో దేవుని ముందు ఆనందించుకుంటూ నిత్యము ఆయన కొనియాడుతూ మనము స్మరించుకుంటూ ఆనందిస్తామని వాక్యాలు చెప్తున్నాయి. అంత చక్కని భాగ్యము పొందటానికి, అంత చక్కగా నువ్వు దేవుని యొక్క సన్నిధానములో నిర్దోషిగా నిలవబడటానికి నువ్వు సిద్ధంగా ఉండి ఉన్నావా? గత 2000 సంవత్సరాల క్రితమే నీ కోసము నిర్దోషినిగా నిర్దోషురాలుగా నిన్నును నన్నును దేవుని యొక్క సన్నిధానములో నుంచి పెట్టడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని రక్తముతోని చిందించి ఉన్నారు. అయితే ఆ రీతిగా దేవుడు సహాయం చేయటానికి ఈరోజు నువ్వు అంగీకరించి దేవునిలో ఉండటానికి పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేయనుగాక. మరలు ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుకోండి. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, చక్కని అవకాశాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో ప్రభా ఒక దినాన తీర్పు దినాన వస్తున్నది, అయినప్పటికీ మా కోసము కుమారుని ప్రభా మధ్యవక్తిగా పెట్టి మమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్యము మంచి కార్యక్రమములు చేసుకుంటూ ప్రభా నిత్యము మీలో ఉంటూ ఆ జ్ఞాపకార్థ గ్రంథములో మా పేరులు జీవ గ్రంథములోనే మా పేరు నుంచుకోవటానికి మాకు సహాయం చేస్తారని, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.